శ్రీకాకుళం పలాస ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైతు బజార్ను ఎమ్మెల్యే సిద్ధిరి అప్పలరాజు తాత్కాలికంగా ప్రారంభించారు. ఈ రైతు బజార్ను ప్రారంభించడంతో భవిష్యత్తులో రైతు బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందనే బలమైన నమ్మకం స్థానికుల్లో ఏర్పడింది. జిల్లాలో అన్ని ప్రాంతాలలో రైతు బజార్లు ప్రారంభమై స్థానికులకు కూరగాయలు అందుబాటు ధరలకు లభిస్తున్నాయని, అయితే శ్రీకాకుళం జిల్లాలో వాణిజ్యపరంగా మంచి స్థానం సంపాదించుకున్న వలస మున్సిపాలిటీలో మాత్రం రైతు బజార్ లేని లోటు గత పాలకులు తీర్చలేకపోయినప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో రైతు బజార్ ముఖ్యమైనది. అందుకే స్థానిక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో రైతు బజార్ ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో పలాసలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని నేడు తాత్కాలిక రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేడు పలాస మున్సిపాలిటీలో కాశీబుగ్గ 3 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజార్ను సిద్ధిరి ప్రారంభించారు.